వెల్కమ్ బ్యాక్ హెచ్ఐసిసిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవనీయులైన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు, ఇంకా కొంతమంది ఇతర పార్టీ బాధ్యులు, ముఖ్యంగా ఎవరైతే పార్టీ కార్యవర్గంలో రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారో వారందరితో కూడా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆతిథ్యం ఇస్తున్న నగరం కాబట్టి ఆతిథ్యం బాగుండాలని, ఏర్పాట్లు బాగుండాలన్న ఉద్దేశంతో మరి పలు రకాల సూచనలు, పలు రకాల సలహాలు మరి గౌరవ మంత్రివర్యులు, గౌరవ పెద్దలందరూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని, ఈ ప్లీనరీని విజయవంతం చేయడానికి మరి కొన్ని కమిటీలు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్లీనరీకి ఎవరెవరు ఆహ్వానితులు అనేది మొన్ననే చెప్పడం జరిగింది, మళ్ళొక్కసారి నేను రిపీట్ చేస్తాను. గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్లు, గౌరవ జిల్లా రైతు బంధు సమితుల అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా సహకార బ్యాంకుల అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, గౌరవనీయులైన జెడ్పీటీసీలు, గౌరవనీయులైన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల మున్సిపల్ చైర్మన్లు, గౌరవనీయులైన పార్టీ మండల మరియు పట్టణ శాఖల అధ్యక్షులు, గౌరవ వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, వారితో పాటు ఇందాక నేను చెప్పినట్టు జిల్లా లైబ్రరీ చైర్మన్లు, వీరందరూ కూడా ఈ ప్రతినిధుల సభకు ఆహ్వానితులు. వారందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరుగుతుంది. దాంతోపాటు పార్టీ నుంచి, పార్టీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, వారందరూ కూడా ఈ ప్రతినిధుల సభకి ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని కూడా పిలవడం జరిగింది. వారందరికీ కూడా ఆహ్వానాలు అందుతాయి. వీరందరూ కూడా మనకు 27 తారీఖు నాడు ఉదయం 10 గంటల లోపే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆదిలాబాద్ కానీ, కొత్తగూడెం జిల్లా కానీ, గద్వాల జిల్లా కానీ, వనపర్తి జిల్లా కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లా కానీ, ఇట్లా దూర ప్రాంతాల నుంచి వచ్చే మిత్రులకు సూచన, ఉదయమే బయలుదేరి 6:30-7 గంటలకే బయలుదేరి ఖచ్చితంగా సమావేశ ప్రాంగణానికి 7 గంటలకే, మన 10 గంటల లోపల చేరుకోవాలని చెప్పి హృదయపూర్వకమైన విజ్ఞప్తి. 10 గంటల నుంచి 11 గంటల వరకు వచ్చిన ప్రతినిధుల యొక్క వివరాల నమోదు, వారందరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ప్రతినిధులందరినీ కూడా సమావేశ ప్రాంగణంలోకి, హాల్లోకి అనుమతించడం జరుగుతుంది. 11 గంటలకి గౌరవ పార్టీ అధ్యక్షులు, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి జెండా, పార్టీ జెండా ఎగురవేయడంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంకాలం 5 గంటల దాకా వివిధ రకాల అంశాల మీద తీర్మానాలు, పలు రాజకీయపరమైన అంశాలపైన చర్చలు, ఇవన్నీ కూడా కూలంకషంగా ఉంటాయి. కాబట్టి మరి ఉదయం బయలుదేరి సరిగ్గా సమయానికి 10 గంటలకే చేరుకోవాలని చెప్పి ప్రతినిధులందరికీ విజ్ఞప్తి. ఎవరికైతే ఆహ్వానం పంపడం జరుగుతుందో దయచేసి వారే రావాలి తప్ప మిగతా వారు రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రతినిధుల సభ, ప్రతినిధుల సభ అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్నారో వారు మాత్రమే ఇక్కడికి అనుమతించబడతారు. కాబట్టి దయచేసి వారు మాత్రమే రావాలని విజ్ఞప్తి. దీంతో పాటు పార్టీ యొక్క 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో పార్టీ దిమ్మెలు, జెండా దిమ్మెలు ఇప్పటికే ఉన్నాయి. పార్టీ కమిటీలు పటిష్టంగా, బలీయంగా ఉన్నాయి. ప్రతి పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ జెండా ఆవిష్కరణ, పతాక ఆవిష్కరణ చేసి పార్టీ గ్రామ కమిటీ మొత్తం అక్కడ సమావేశమై బ్రహ్మాండంగా జై తెలంగాణ నినాదాలు ఇచ్చి మళ్లీ ఒకసారి తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ మాత్రమే, తెలంగాణ అస్తిత్వానికి శ్రీరామరక్ష టీఆర్ఎస్ మాత్రమే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అండగా ఉండేది టీఆర్ఎస్ మాత్రమే, ఎన్ని పార్టీలు వచ్చినా ఏదేమైనా 21 ఏళ్ల తర్వాత కూడా